హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో మనకు పనికిరాని వస్తువులను ఎలా యూజ్ చేసుకోవాలి అలాగే మన పనులను సింపుల్గా చేసుకుని మన మనీతో పాటు టైంని ఎలా సేవ్ చేసుకోవాలో మంచి బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి వీడియోని ఎండింగ్ వరకు చూడండి చాలా యూస్ఫుల్గా ఉంటాయండి ఫస్ట్ వచ్చేసి ముందుగా నేను ఇక్కడ వేస్ట్ అని పడేసి ఒక వాటర్ బాటిల్ని తీసుకున్నాను ఇప్పుడు వీడియోలో చూయించిన విధంగా వాటర్ బాటిల్ని మిడిల్లో కట్ చేసుకో చేసుకోవాలి తర్వాత దానికి ఉన్న కవర్ని కూడా తీసేయాలండి పైన పార్ట్ని కూడా మనం అసలు పడేయకుండా యూస్ చేసుకోవచ్చు దాన్ని ఎలా యూస్ చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఇప్పుడు కింద పార్ట్ని వీడియోలో చూయించిన విధంగా అగరబత్తిని వెలిగించుకొని అగరబత్తి సహాయంతో ఇలా రెండు హోల్స్ని చేసుకోవాలి ఇటువంటి గట్టిగా ఉన్న దారాన్ని లేకపోతే తాడున్న తీసేసుకొని హోల్స్ లోపల నుండి బయటకెట్ తీసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఎక్కడ ఎలా యూజ్ చేద్దామో చూద్దామండి మనం డైలీ గిన్నెలైతే గిన్నెల స్టాండ్లోనైతే గిన్నెలు స్పూన్స్ ఉంచుతూ ఉంటాము చాలా మందికి ఏంటంటే ఇలా సైడ్కి స్పూన్స్ పెట్టే హోల్స్ అనేవి ఉండవు కదండి అలాగే ఎక్కువ స్పూన్స్ పెట్టుకోవాలి చిన్నవి అన్నప్పుడు గిన్నెల స్టాండ్కి ఇలా బయట వైపు మనం ప్రిపేర్ చేసిన బాటిల్ కింది పార్ట్ను ఏదైనా గట్టి తాడుతో ఇలా మనం ఒక రెండు మూడు వేస్తే కనుక చక్కగా ఫిక్స్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఎన్ని స్పూన్స్ కూడా ఉంచుకోవచ్చు మనం మామూలుగా చిన్న స్పూన్లు స్టాండ్ లో వేస్తే కిందకు పడిపోతూ ఉంటాయి అలాగే టైం కి వెతకాల్సి వస్తుంది కదండీ సో మనం వేస్ట్ అని పడేసే వాడితో చక్కగా స్పూన్ స్టాండ్ అయితే రెడీ చేసుకోవచ్చు యూస్ఫుల్ గా అనిపిస్తే మాత్రం ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఇక నెక్స్ట్ సెకండ్ టిప్ వచ్చేసి మనం డైలీ కూడాను గ్యాస్ స్టవ్ ని ఎంత చక్కగా క్లీన్ చేసినా కూడా మనకు ఒక్కోసారి చూడండి మనం నాన్ వెజ్ వండేటప్పుడు అంటే ఫిష్ కానివ్వండి లేకపోతే మనము ఆమ్లెట్ ఇలా వేసేటప్పుడు చూడండి మనకు ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది ఉంటుంది కదండి అలాగే మనకు స్టవ్ పైన ఇప్పుడు వర్షాకాలంలో ఏంటంటే అనేవి ఎక్కువగా వాళ్తూ ఉంటాయి అలాంటప్పుడు ఈగలు వాళ్ళకుండా అలాగే మనకు నాన్ వెజ్ స్మెల్ పూర్తిగా పోయి మనకు స్టవ్ అనేది నీట్గా క్లీన్గా ఉండాలంటే ఇలా ఒక బౌల్లో కొంచెం ఇక్కడ కాఫీ పౌడర్ని వేసేసుకోవాలి తర్వాత కొంచెము బేకింగ్ పౌడర్ని వేసేసుకొని అంటే బేకింగ్ సోడాని వేసుకొని ఇలా కొంచెం వాటర్ని వేసేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ పైన వేసేసుకుంటే ఈ లిక్విడ్ని మనకు అస్సలు ఈగలనే వాళ్ళకుండా ఉంటాయి అలాగే నైట్ టైంలో చూడండి మనకు బొద్దింకలు అనేవి స్టవ్ పైన అలాగే ప్లాట్ఫామ్ పైన బొద్దింకలు అనేవి తిరుగుతూ ఉంటాయి కదండి ఇలా మనం ఈ లిక్విడ్ వేసి మనం క్లీన్ చేస్తే గనక బొద్దింకలు అలాగే అనేవి అసలు వాళ్ళకుండా ఉంటాయి అలాగే మనకు స్టవ్ కూడా కొత్త దాంట్లో మెరుస్తుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ తాటిప్పు వచ్చేసి మన ఇంట్లోనే ఇటువంటి ఫోటోస్ అయితే చాలా ఉంటాయి కదండి కానీ మనం కొన్ని ఫోటోస్ ని మనం ఫోటో ఫ్రేమ్ లో చేయించుకొని ఉంచుకుంటూ ఉంటాము కొన్ని ఫోటోస్ అయితే మనం ఆల్బమ్ లో ఉంచుతూ ఉంటాం కదండి కానీ అన్ని ఫోటోస్ అయితే ఫోటో ఫ్రేమ్ అయితే చేయించుకోవాలి కానీ ఇటువంటి కూడా ఫోటో ఫ్రేమ్ చేయించకుండా చేయించకుండా లామినేషన్ ఈజీగా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫోటో ఫ్రేమ్ రెడీ చేసుకోవచ్చండి ఇలా రెండు బట్ట రెండు సైడ్లలో వీడియోలో చూపించిన విధంగా క్లిప్స్ అయితే పెట్టుకోవాలి తర్వాత టీపాయ్ పైన కానీ లేకపోతే డ్రెస్సింగ్ టేబుల్ పైన కానీ పెడితే మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి అస్సలు మనకు పడిపోకుండా కూడా ఉంటుంది సో ఫోటోస్ని లోపల ఆల్బంలో కాకుండా ఇలా మనం బట్ట క్లిప్తో ఫోటో ఫ్రేమ్ని రెడీ చేసుకొని ఉంచుకోవాలి మనం ఇంకా వేరే ఫోటోని మార్చి పెట్టుకోవచ్చు అన్నప్పుడు క్లిప్ తీసేసి వేరే ఫోటోస్ని అయితే పెట్టుకోవచ్చండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక నెక్స్ట్ ఫోర్ తిరిగి వచ్చేసి కేవలం ఐదు నిమిషాల్లో ఇంట్లో ఉన్న దోమలన్నీ పోవటానికి ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుందండి నేను ఇప్పుడు ఈ టిప్ని ఫాలో అవుతాను కాబట్టి మా ఇంట్లోనైతే ఒక్క దోమ కూడా కనిపించదండి ముందుగా నేను ఇక్కడ ఒక మట్టి ప్రమేదం తీసేసుకున్నాను తర్వాత రెండు స్పూన్ల వరకు వేప నూనెను వేసేసుకొని కొంచెం కాఫీ పౌడర్ని అయితే వేసుకోవాలండి ఏ కంపెనీ అయినా కాఫీ పౌడర్ని వేసేసుకొని ఇలా ఒక వత్తిని అయితే పూర్తిగా ఆయిల్లో తడుపుకొని అంటే కాఫీ పౌడర్ పూర్తిగా ఆయిల్కి వత్తికి పూర్తిగా చక్కగా అంటేలాగా ఉంచుకోవాలి తర్వాత మనం ఇక్కడ ఒక రెండు లవాంగ్ లవంగాలను ఇలా సగంలా కట్ చేసి వేసుకోవాలి లేకపోతే కచ్చబచ్చగా పౌడర్ లా చేసుకున వేసుకోవాలండి తర్వాత వత్తిని వెలిగించుకోవాలి కాఫీ పౌడర్ అలాగే లవంగాలు ఆయిల్లో దిగి వెలగడం వల్ల మనకు ఇంట్లో ఒక్క దోమ కూడా రాదండి ఒకవేళ ఇంట్లోకి వచ్చినా కూడా పారిపోతాయి ఇలా సాయంత్రం ఆరు గంటలకు మనము ఒక గంట పాటు వెలిగించుకుంటే డోర్ ఓపెన్ చేసినా కూడా ఇంట్లోకి రావు వచ్చినా కూడా మనం ఇక్కడ కాఫీ పౌడర్ అలాగే లవంగాలు వేయడం వల్ల ఆ ఘాటైన వాసనతో ఇంట్లో నుండి పారిపోతాయండి ఈ వర్షాకాలంలో ఈ టిప్ అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి మనం దోమలు తరిమి కుట్టడానికి ఆల్అౌట్ అని యూజ్ చేస్తూ ఉంటాము సో సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి దోమలు అనేవి ఇంట్లో నుండి పూర్తిగా పారిపోతాయండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫోర్త్ టిప్ వచ్చేసి ఇటువంటి వాటర్ బాటిల్స్ ఏంటంటే మనం పిల్లలకి స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఇస్తూ ఉంటాం కదండి సో వాటర్ బాటిల్ లోపల ఏంటంటే క్లీన్ చేద్దామంటే మూతి చిన్నగా ఉండటం వల్ల మనం చేయబట్టి క్లీన్ చేయలేకపోతాం కదండి అలాగే మురికిగా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి అబ్జర్వ్ చేసి చూడండి మనకు లోపల కూడా వచ్చేస్తూ ఉంటుంది అలాగే లోపల పూర్తిగా బంకలాగా అయిపోతూ ఉంటుంది జస్ట్ ఇలా మనం చేతితో ఇలా మనం చూస్తే గనక చూడండి మన చేతికైతే పూర్తిగా బంకలాగా వచ్చేస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు సబ్బు యూజ్ చేయకుండా లోపల ఉన్న మురికి జిడ్డు పోవాలంటే బ్యాడ్ స్మెల్ పోవాలంటే బాటిల్లో కొంచెం బియ్యంని వేసుకోవాలి తర్వాత కొంచెం వంట సోడను వేసేసుకొని ఒక కప్పు వరకు వేడి నీళ్ళను వేసుకొని క్యాప్ వేసేసి ఇలా కొంచెం అటు ఇటు అంటే గనక మనకు లోపల ఉన్న జుడ్డు మురికి అనేది పూర్తిగా పోతుందండి చాలా మంది ఏంటంటే సబ్బు సర్ఫ్ వేసి క్లీన్ చేస్తూ ఉంటారు అలా క్లీన్ చేయడం వల్ల మనకు బాటిల్ కి సబ్బు వాసన వస్తూ ఉంటుంది మనం వాటర్ నింపినా కూడా మనకు వాటర్ కూడా సబ్బు టేస్టే వస్తూ ఉంటుంది సో ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి మనకు ఎంత జిడ్డు ఉన్నా కూడా పూర్తిగా అయితే ప్లేట్లోకి వచ్చేసింది వీడియోలో క్లియర్ గా చూస్తున్నారు కదండి ఎప్పుడైనా ఇలా క్లీన్ చేయాలి అన్నప్పుడు మాత్రం ఈ టిప్ని ట్రై చేసి చూడండి మనకు నీట్ గా క్లీన్ అయిపోతుంది అలాగే బ్యాడ్ స్మెల్ కూడా పూర్తిగా పోతుంది అలాగే ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు బాటిల్ అనేది ఫ్రెష్ గా అవుతుందండి యూస్ అనిపిస్తే ట్రై చేయండి ఇక నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పెనాన్ని ఇలా కొంచెము కాఫీ పౌడర్ వేసేసుకోవాలి ఇలా మనము పెనం పైన కాఫీ పౌడర్ వేయటం వలన ఏంటంటే ఇంట్లోన చూడండి మనము ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ఎంత తడిగుడ్డ పెట్టినా క్లీన్ చేసినా కూడా మనకు ఒక రకమైన ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది సో మనం రూమ్ ఫ్రెషర్ యూస్ చేసినా కూడా ఆ ముక్కు వాసన అనేది బట్టల తడి వాసన అనేది పోకుండా ఉంటుంది సో అలాంటప్పుడు ఇంట్లో వర్షాకాలంలో బ్యాడ్ స్మెల్ పోయి మనకు మంచి స్మెల్ రావాలంటే ఇలా కొంచెం కాఫీ పౌడర్ను మనం మనం పైన వేడి చేస్తే సరిపోతుందండి మనకు ఎంత బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోతుంది ఇలా కాఫీ పౌడర్ లో నుంచి వచ్చే పొగ అనేది నాలుగు మూలల్లో వెళ్లి మనకు ఎటువంటి బ్యాడ్ స్మెల్ ఉన్నా కూడా పూర్తిగా పోయి మనకు మంచి వాసన అనేది వస్తూ ఉంటుందండి ఇద్దరికి తెలిసిందే కదండి కాఫీ పౌడర్ స్మెల్ అనేది ఎంత చక్కగా ఉంటుందో తప్పకుండా ఈ టిప్ ని ట్రై చేసి చూడండి ఈ వర్షాకాలంలో ముక్కు వాసన ఇంట్లో నుండి పూర్తిగా పోవాలంటే ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుందండి యూస్ఫుల్ గా అనిపిస్తే ట్రై చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఈ టిప్ లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ